తయారు విధానానికి కావలసిన పదార్థాలు 1 కప్పు మైదా పిండి, 1 కప్పు షుగర్ చక్కెర తీసుకున్నాను, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, ఫుడ్ కలర్ 1 పీచ్. 1 కప్పు మైదా పిండికి 1½ కప్పు షుగర్ తీసుకోవచ్చు, అంటే టేస్ట్కి సరిపడంత. నేను మైదా పిండి 1 కప్పు తీసుకున్నాను, 12 అవర్స్ 12 గంటలు నానబెట్టాను. బేకింగ్ ఫుడ్ కలర్ వేసి కప్పుకు 1 కప్పు వాటర్ వేసి వంట సోడా వేసి కలిపి 12 గంటలు నానబెట్టాను. తర్వాత ఫుడ్ కలర్ వేసి కలుపుకున్నాను. ఈ విధంగా తయారయ్యింది మనకు. వన్ కప్పు మైదా పిండికి నేను కప్పు తక్కువగానే తీసుకున్నాను, 1 కప్పు షుగర్ తీసుకున్నాను. దానికి సరిపడంత వాటర్, పానకానికి సరిపడంత వాటర్ వేసుకున్నాను. పానకం మనకు తీగ పాకం వచ్చే వరకు చూసుకోవాలండి, సిమ్లో వేసుకోవాలి. ఇప్పుడు పిండిని నేను ఒక పాల ప్యాకెట్ తీసుకున్నాను, ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇందులో ఇప్పుడు మనం తయారు చేసుకున్న మైదా పిండి ఈ విధంగా ఇలా చారుడుగా ఉండాలండి. ఇప్పుడు రబ్బర్ పెట్టుకున్నాను, టైట్గా పెట్టుకోవాలండి. బాండి పెట్టుకోవాలి, స్టవ్ వెలిగించుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ తీసుకోవాలి. పానకం తీగ పాకం వచ్చిందా లేదా అని చూసుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలండి. ఫుడ్ కలర్ వేసుకున్నాను తీగ పాకంలో, ఇలా కలుపుకోవాలి. రెడీ అయిందండి. నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తాను. చూసుకోవాలి. ఇప్పుడు ఇందులో వేసుకున్న పాకం ఉంది కదా, అది నేను కొంచెం కట్ చేసుకున్నాను. తిప్పేసుకోవాలండి. ఒకవైపు కాలుంది, ఇలా తిప్పేసుకుంటూ ఉండాలి. మనం మంట మరీ పెద్దగా పెట్టుకోవద్దండి. ఇప్పుడు
ఎర్ర కొంచెం ఎర్రగా అయ్యింది. జల్లిగినట్టు గట్టి గట్టిగా తగులుతుంది. ఇప్పుడు మనం దీన్ని పానకంలో వేసుకోవాలి. అలాగే పెట్టుకోవాలండి పానకంలో. అలాగే చేసుకోవాలి. సర్వింగ్ బౌల్ లోకి తీసుకున్నాము. నేను ఒక 15 మినిట్స్ ఇందులో నానబెట్టానండి పానకంలో. 15 మినిట్స్ అయితే సరిపోతుంది. మామూలుగా అయితే 30 మినిట్స్, 15 మినిట్స్ అయితే మనం వేడివేడిగా తినొచ్చు. చూడండి కొంచెం క్రిస్పీగా వచ్చాయి.